సచ్చిదానందేశ్వరాయ నమో నమః. అథర్వవేదంలోని ఒక మంత్రాన్ని తెలుసుకుందాము. ఓం అకామో ధీరో అమృతస్వయంభూ రసేన తృప్తో న కుతశ్చనో నః తమేవ విద్వాన్న విభాయ మృత్యోర్ ఆత్మానం ధీరమజరం యువానం. ఆ పరమాత్మ అకామః, ఎటువంటి కోరికలు లేనివాడు, పూర్ణకాముడు, నిష్కాముడు, పరోపకారమే ధ్యేయంగా సృష్టి రచన సాగించి జీవులకు సమస్త సౌకర్యాలు కల్పిస్తున్నవాడు. అందులో అతడికి ఏ రకమైన భౌతికమైన స్వార్థపరమైన కోరిక లేదు. కేవలము ప్రపంచ శ్రేయస్సు, సమస్త జీవుల ఉన్నతి మాత్రమే ఉంది. ధీరః పరమాత్మ ధియం రాతి దదాతి ఇతి ధీరః, బుద్ధిని ఇచ్చేవాడు, జ్ఞానోపదేశం చేసేవాడు. సృష్టి ఆదిలో 4 వేదాలను మహర్షులకు ప్రబోధించి జ్ఞానోపదేశం చేశాడు. ఈనాడైనా అంతర్ముఖమైనటువంటి సాధకులకు పరమాత్మే అంతర్వాణిని ఉపదేశిస్తున్నాడు. కనుక ధీరుడు. అమృతః చావు లేనటువంటి వాడు. పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక జనన మరణాలు పొందడు కనుక, శరీరాన్ని ధరించడు కనుక పరమాత్మకు చావు లేదు. అమృతః నిరంతరము పరమాత్మ స్వేచ్ఛగా చైతన్యంతో విలసిల్లుతూ ఉంటాడు. విద్య అనే అమృతాన్ని తాగిస్తూ ఉంటాడు. స్వయంభూ పరమాత్మ స్వయంగా విరాజిల్లుతున్నాడు. ఎవరి పైన ఆధారపడి లేకుండా తనకు తానే తన శక్తితో మహిమతో బలంతో ఈ బ్రహ్మాండం పైన ఆధిపత్యం వహించి ఉన్నాడు. పరమాత్మ స్థానాన్ని ఎవరు తొలగించలేరు. తనకు తానే ఆ స్థానంలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ సృష్టికి మరొక కర్త ఎవరూ లేరు. పరమాత్మ అస్తిత్వానికి ఇంకొక కారణం ఏదీ లేదు. తానే స్వయంగా కారణము. రసేన తృప్తః, ఆనందరసంతో పరిపూర్ణుడై నిత్యతృప్తుడై ఉన్నాడు. ఆ ఆనందరసాన్ని అందించడానికి, జీవులందరికీ వర్షించడానికి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఎటువంటి దుఃఖాన్ని పరమాత్మ పొందడు. పరమాత్మ ఆనందంలో ఏనాటికి లోటు, కొరత, తక్కువ అనేది ఉండదు. ఆ ఆనందరసము ఎందరికి పంచినా, ఎందరు సేవించినా తరిగేది కాదు, మురిగేది కాదు. నిరంతరము తాను ఆనందంగా ఉంటూ సృష్టి రచన చేసి సమస్త జీవులను ఆనందింపజేయడానికి పరమాత్మ ప్రయత్నిస్తున్నాడు. కుతశ్చన నవూనః, ఏ రకమైన బలహీనత, కొరత, తక్కువ, దరిద్రము పరమాత్మలో లేదు. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా పరిపూర్ణమై నిత్యపూర్ణుడై పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ పూర్ణత్వానికి ఎన్నడూ భంగం ఏర్పడదు.
ఎవరు ఆ పూర్ణత్వాన్ని అధిగమించలేరు. అన్ని రకాల శక్తులు పరమాత్మలో పరిపూర్ణంగా ఉన్నాయి. ఎందరికీ పంచిపెట్టినా అవి పరమాత్మకు ఏనాడు తరగవు. అటువంటి ఆ పరమాత్మ ఆత్మ అజరుడు, ధీరుడు, యువకుడు. అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇది ఆత్మ. అంతటా వ్యాపించి నిండి ఉన్నాడు కనుక పరమాత్మకు ఆత్మ అని పేరు. అజరుడు అంటే ముసలితనం లేనివాడు. ఇది జీవుడికి సంభవిస్తుంది, సృష్టికి సంభవిస్తుంది, పరమాత్మకు సంభవించదు. అందుకే యువానం నిత్య యువకుడు, షోడశ కళ పరిపూర్ణుడు, నిత్య శక్తిమంతుడు, సదా స్ఫూర్తిదాయకుడు. ధీర శబ్దం మరొకసారి మంత్రంలో వచ్చింది. ధీ రమతే ఇతి ధీరః, బుద్ధిలో రమించేవాడు, బుద్ధి చేత రమించబడేవాడు. కాబట్టి పరమాత్మకు ధీరుడని పేరు. అటువంటి లక్షణాలు కలిగిన పరమాత్మను విద్వాన్, విద్వాంసుడు, ఆత్మవేత్త తెలుసుకొని మృత్యోర్ న బిభాయ, చావుకు భయపడడు, చావే అతడికి భయపడుతుంది. సగర్వంగా మరణాన్ని ఆహ్వానిస్తాడు. పాత భౌతికమైన శరీరాన్ని ఆ మృత్యుదేవతకు అప్పజెప్తాడు. పాము కుబుసం వదిలినట్లుగా ఆత్మవేత్త శరీరాన్ని వదిలిపెడతాడు. మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాడు. పరమాత్మ గుణకర్మ స్వభావాలు సత్యస్వరూపము తెలిసిన విద్వాంసుడు చావుకు భయపడడు. ఈ సత్యాన్ని మనం ఎందరో మహాపురుషుల జీవితాల్లో చూస్తాము. చావే భయభక్తులతో చేతులు కట్టుకొని ఆ దైవభక్తుల ముందు నిలబడుతుంది, ప్రాధేయపడుతుంది, వేడుకుంటుంది శరీరాన్ని దయచేసి అప్పగించమని. జీవన్ముక్తులైన ఆ మహాపురుషులు ఈ భౌతిక శరీరాన్ని చావుకు అప్పగించి మోక్ష మార్గంలో ఆనందంగా వెళ్ళిపోతారు. కనుక భగవంతుని ఆ దివ్యమైన గుణకర్మ స్వభావాలు తెలుసుకొని నింపుకున్న వ్యక్తికి చావంటే భయం ఉండదు. చావుకే అతడు చావు అవుతాడు, చావునే చంపేస్తాడు, అజరామరుడు అయిపోతాడు. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.